వేద వేదాంగ జ్యోతిష్య సారం సంఖ్యా శాస్త్రాన్ని అవపోసన పట్టి ప్రపంచ రికార్డుకెక్కిన భరత్ భూషణ్ శ్రీ ముదిగొండ గోపీకృష్ణ గురుజీ గారు మీకున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇవ్వగలరు ఎంజీకే న్యూమరాలజీ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు న్యూమరాలజీ గురు భరత్ భూషణ్ శ్రీ ముదిగొండ గోపీకృష్ణ గారు ఉన్నారు నమస్తే గోపీకృష్ణ గారు గోపీకృష్ణ గారు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అంటే అది మిస్ కావటం కావచ్చు లేకుంటే పేరెంట్స్ దాన్ని రాసి ఉండకపోవచ్చు అలాంటి వారికి న్యూమరాలజీలో ఏ విధంగా చెప్తారండి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మన ప్రేక్షకులు చెప్పాలంటే దిక్కు లేని వాడికి దేవుడి దిక్కును సామెత ఉంది అక్కడ అంటే న్యూమరాలజీ గొప్పతనం కాదు న్యూమరాలజీ దిక్కు అవుతుంది ఇలా అంటే మనం వీటికి మరి వాడబడే అస్ట్రాలజీ అంటే అస్ట్రాలజీకి టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉంటేనా పక్కన కంప్యూటర్లు మూడు కొట్టేస్తే వాళ్ళు జాతకం వచ్చేస్తుంది కమింగ్ టు న్యూమరాలజీ అవి ఏవి అక్కర్లేదు దీనికి ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లేదు డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లేదు ఉంటే చెప్తాం వేరే విషయం వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో న్యూమరాలజీ చెప్పొచ్చు ఎట్లా చెప్తారు దీనికి అంటే ఇది ఎక్కడ ఏ పుస్తకాల్లో ఎక్కడ దీనికి ఏ విధమైన థీరీలు లేవు ఓన్లీ నేను బట్టి ఎలా చెప్పాలంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఒక మూడేళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది ఇట్లా లేని వాళ్ళకి ఏం చేద్దామని సో వాళ్ళ పేరు అయితే మనం తీసుకుంటాము డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడుగుతాం వాళ్ళకి ఏది ఇలా పేరుందని సో జ్యోతిష్యలో కూడా ఉంది మీరు పుట్టినప్పుడు మీ తాతగారికి ఏమైందా ఆస్తులు కలిసి వచ్చే కొన్ని కౌంటర్ క్వశ్చన్స్ ఉంటాయి సో న్యూమరాలజీ ఆ పేరు తెలుసు ఒకటి రెండు క్వశ్చన్లు కన్ఫర్మ్ అయిపోతుంది వీళ్ళు ఏమిటని సో దాని ద్వారా వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పచ్చు అయితే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకళ్ళేమో నాకు డేట్ ఆఫ్ బర్త్ అసలే తెలియదు అంటారు రెండవ రకం డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందంటే ఇయరు మంత్ డేట్ కరెక్ట్ సార్ ఇయర్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ సెవెన్ అని ఒకరు ఇయర్ కరెక్టే ఎయిటీ సెవెన్ బట్ మంత్ డేటు డౌట్ అంటారు అంటే ఈ మూడిట్లో ఏదో ఒక డౌట్ ఉంది సో ఈ డౌట్ని మనం అసంపూర్ణంగా తీసుకొని దాని డేట్ ఆఫ్ బర్త్ అనుకొని క్యాలిక్యులేట్ చేస్తే లెక్కలు తప్పుతాయి కాబట్టి అసంపూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఉంటారు ఇట్లా లేని వాళ్ళని జ్యోతిష్యలో వీళ్ళకి ఒక టైటిల్ ఉంది వాళ్ళని నష్ట జాతకులు అని దానికి నష్ట జాతకులు అంటే పదం ఇటం అనుకుంటాం వీళ్ళకి ఏదో నష్టం ఉంటుందా కాదు జాతకం లేని వాడిని జాతకం పోగొట్టుకున్న వాడిని ఒక్కోసారి ఇళ్ళల్లో ఎక్కడో తాతగారు దాచిపెడతారు ఏ వర్షాలకు లేదా భూకంపాలు వచ్చినప్పుడు వెగిరిపోతాయి ఎక్కడి నుంచి పళ్ళు నుంచి సో వాడికి మా జాతకం ఉంది కానీ బాగా రాశారు తాతగారు కానీ అది అట్లా వెళ్ళిపోయిందండి తుఫాన్లు పోయిందనే వాళ్ళు ఉంటారు సో ఆ జాతకం నష్ట జాతకం దాంట్లో పేరు పెడతారు సో మన న్యూమరాలజీ లాంటి పాదాలు ఉపయోగించాం కాబట్టి హ్యాపీగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఎంత నిక్కచ్చుగా చెప్తామో వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పవచ్చు దీనికి లైవ్ ఉదాహరణ మన మాజీ ప్రధాని పివి నరసింహ గారు ఆయన మొదటిసారి హైదరాబాద్ వచ్చి కాల్ చేసినప్పుడు అర్జెంటుగా పది నిమిషాలు వెళ్లాల్సి వచ్చింది ఇక అప్పుడు వెళ్ళి మనం కంప్యూటర్లో కాగితాలు తీసుకెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎక్కడ పెట్టారు ఇవన్నీ రాసే వరకు టైం పది నిమిషాలే ఉంది కేవలం టెన్ మినిట్స్లో మన ఎపిసోడ్ అంతా దాంట్లో చెప్పాలి కేవలం పేరు క్యాలిక్యులేట్ చేసుకు వెళ్ళి ఆయన పది నిమిషాలు చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ కరీంనగర్ వంగర ఊరు అక్కడికి వెళ్ళి పెద్ద ముసలివాడి జరిగి డేట్ ఆఫ్ బర్త్ బట్టుకు సో ఆ డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పిన ఫలితాలు రెండు సమానం అయిపోయాయి అంటే మనకు నిజంగా కనుక డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఫలితం అంతా పేరులోనే ఉంటుంది ఈ రెండు సమానం కాకపోతే కొంతమందికి ఒక క్రాస్ క్వశ్చన్ వేస్తారు అయితే మీ దగ్గరికి పేరు చెప్తే డేట్ ఆఫ్ బర్త్ మీరే చెప్తారండి అంటారు అది కాదు డేట్ ఆఫ్ బర్త్ సంపూర్ణంగా ఉంటే ఏ ఫలితం ఉంటుందో పేరులోనే దాని సారం తీయచ్చు ఆ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ ఒక మాజీ ప్రధాని చెప్పటం హండ్రెడ్ పర్సెంట్ జరగడం కూడా జరిగింది కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ లేనివాడు నిక్కచ్చిగా ఇక్కడ న్యూమరాలజీకి మంచి ఇది ఉందన్నమాట ఈ రకరకాల అపోహలు ఏ అపోహలు ఉన్నా పర్వాలేదు లేదని ఒక మాట అంటే చాలు వెరిఫై చేసుకోండి నాటు వెరిఫై చేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్లో న్యూమరాలజీ చెప్పవచ్చు ఓకే అసలు మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండొచ్చు అంటారు ఎంత శాతం ఉండొచ్చు అంటారు డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ఇందాక నేను తొంభై ఆరులో రీసెర్చ్ కారణం కూడా ఈ ప్రశ్నే అనమాట అసలు ఎంతమంది ఉంటారు అని చూసేటప్పటికి దీనికి ఏదైనా ప్రాతిపదిక ఉండాలి సో మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే దీనికి వయస్సు కూడా ఉంది నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు యాభై దాటి ఉన్నది కూడా అరవై శాతం డేట్ ఆఫ్ బర్త్ లేదు ఇక దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది ఈ మధ్య ఈ మధ్య అయితే కరెక్ట్గా టై మీరు టై డేట్ ఆఫ్ బర్త్ అడగడం ఆలస్యం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలు మూడు నిమిషాలు మా ఆడుబుట్టేయండి ఇప్పుడు చెప్పేస్తారు ఎందుకు హాస్పిటల్ రిపోర్టే ఉంది ఇప్పుడు యాక్యురెట్గా వస్తుంది ఈ జనరేషన్ ఇరవై ఏళ్ళ కింద ఆ యాభై దాటిన వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్టే ఏం చెప్తారంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ చెప్పకపోయినా బాగుంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్ అండి గోదావరి పుష్కాలండి పుష్కాల ఆడుబుట్టాడండి మాకు నేను ఆపుకోండి అంటాడు ఏ గోదావరి పుష్కాలని అంటే అది వచ్చేదే ఏ ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికీ హైదరాబాద్లో ఇక్కడికి వచ్చినప్పుడు మా పక్కింట్లో అబ్బాయి ఉన్నాడు సార్ వాడికి నాకు టూ ఇయర్స్ డిఫరెన్స్ అని ఉంటాయి ఏం డిఫరెన్స్ టూ ఇయర్స్ తక్కువ ఎక్కువ ఇప్పుడు ఆయన ముందే కాలిక్యులేట్ చేసుకుని అబ్బాయికి ఇరవై ఏళ్ళు ఇరవై రెండు అని చెప్పచ్చు మనం అడిగినప్పుడు ఈ పోలికలు తీసుకొస్తారు ఈ పోలికలు తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంటుంది అనమాట లేదా సంక్రాంతికి నాలుగు వేల మందిని చెప్తుంటారు మీరు ఎన్ని చెప్పినా కూడా అది యాక్యురేట్ యాక్యురేషన్ దాంట్లో లేదు కాబట్టి దాన్ని మనం ఒక స్టాండర్డ్గా తీసుకొని చెప్పలేము విని ఊరుకుంటాను సరే వదిలేండి హైదరాబాద్ వదిలేయండి మీ పేరు చెప్పండి అని చెప్పి ఆ పేరు తీసుకొని వాళ్ళ పేర్లు కూడా క్యాలిక్యులేషన్లో కొందరు ఇనిషియల్ వాడతారు కొందరు పూర్తి వైపు వాడతారు కొంత మాసాలు ఏమీ వాడరు ఇప్పుడు చిరంజీవి ఉంది ఏమీ లేదు క్యాలిక్యులేషన్ అలాగే అమితాబ్ బచ్చన్ ఉంది లేదా ఆర్తి అగర్వాల్ ఉంది లేదా రకుల్ ప్రీత్ సింగ్ ఉంది అక్కడ నార్త్ ఇండియన్ ఏం చేస్తారు పూర్తిగా సారిన వాడేస్తుంటారు ఇక్కడ మన దగ్గరకిప్పుడు కే రాజానో ఎస్ రమ్యానో వాడుతుంటారు ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఆ పేర్లు అవి ఎన్ని పేర్లను చూసుకుని వాళ్ళు పేరు ఎలా రాస్తారు దాన్ని బట్టి నియమరాజులు పద్ధతి చూసుకుంటే మూడేళ్ళు రీసెర్చ్ చేసి ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎట్లా చెప్పాలని ఎక్స్పెరిమెంటల్గా ఒక వెయ్యి మందికి చెప్పారు అది సక్సెస్ తొంభై ఆరులో కూడా న్యూఢిల్లీలో రెండు వేల మందికి వారం రోజులు వారం రోజులు న్యూఢిల్లీలో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకే చెప్పాను బోర్డు ఏం పెట్టానంటే కేవల్ నామ్ కాఫీ ఓన్లీ యువర్ నేమ్ ప్లీజ్ ఆస్క్ ఎనీథింగ్ అని పెట్టాను ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా అన్న నాకు చెప్పకండి మీ దగ్గర ఉంచుకోండి ఎందుకు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి ఢిల్లీలో రెండు వేల మందిలో ఎవరెవరు ఉంటారు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలు వాళ్ళు ఉన్నారు దీంట్లో ఈ పేర్లలో ఇంకా గమ్మత్తుగా ఉంటాయి తమిళనాడు వెళ్తే ఏమవుతుంది బిఫోర్ మ్యారేజ్ సుధా రామచంద్రన్ అని ఉంటుంది ఈ సుధా ఏం పేరు రామచంద్రన్ వాళ్ళ తండ్రి గారి పేరు పెళ్ళి అయిన తర్వాత రవితోని పెళ్ళి ఉంది సుధా రవిచంద్రన్ మారుతుంది ఇవి కూడా ఒకటి ఉన్నాయి అలాగే మన తెలుగు వాళ్ళని పెళ్ళం మళ్ళీ ఆడవాళ్ళకి ఇంకో ఇంకొక ఇనిషియల్ మారుతుంది పెళ్లికి ముందు పుట్టింటితోటి ఎస్ ఉంటుంది ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత కే ఏదో వస్తుంది సరే ఇప్పుడు మరి ఏది తీసుకోవాలి ఉంటాయి ఇలాంటివి కొన్ని ఉంటాయి మరి అన్నీ తెలుసుకుంటేనే శాస్త్రం అవుతుంది కాబట్టి దీన్ని పుస్తకాల కంటే కూడా డైరెక్ట్ మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే అక్కడ రెండు వేల మంది చేశాం కాబట్టి ఈ రోజుకి ఈ ఇరవై ఏళ్లలో ఒక యాభై వేల మందికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఏ రాష్ట్రం సరే ఏ కంట్రీ అయినా సరే చెప్తే అక్కడ రిజల్ట్స్ వాళ్ళకి వచ్చాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ థ్యాంక్ యూ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి